వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. బాల భవన్ ఆధ్వర్యంలో పిల్లలకు 45 రోజుల పాటు వేసవి శిక్షణ తరగతులు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలుగు తీసే లక్ష్యంతో విద్యాశాఖ కృషి. ఉగ్రదాడుల నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలలో పోలీస్ శాఖ ముమ్మర తనిఖీలు. కేంద్ర నిఘా విభాగం హెచ్చరికతో అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాం. చిత్తూరు డిఎస్పి రామాంజనేయులు. క్రీడల ద్వారానే విద్యార్థుల్లో మానసిక విలాసం పెంపొందుతుంది. వేసవి క్రీడా శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర పాలక కమిషనర్ బోబులేసు వెల్లడి. మామిడి రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి. మీడియా సమావేశంలో రైతు సంఘాల సమైక్య నేతల డిమాండ్. వార్తల్లోని వివరాలు. వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే లక్ష్యంతో ప్రభుత్వం లలిత కళల్లో శిక్షణ ఇస్తోంది. 45 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ బాలభవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నిగూఢమైన ప్రతిభను వెలికి తీసే లక్ష్యంతో బాలభవన్ ద్వారా విద్యార్థుల మేధస్సుకు పదును పెడుతున్నారు. లలిత కళలైన సంగీతం, వాయిద్యం, చిత్రలేఖనంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంలో ప్రాథమిక స్థాయి పరిజ్ఞానం నేర్పుతున్నారు. చిత్తూరు బాలభవన్లో 175 మంది బాలబాలికలు ఈ విద్యను అభ్యసిస్తున్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు విద్యార్థులకు ప్రతిభకు పట్టం కడుతున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా పంపుతున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బాలభవన్లో పలువురు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లా బాలభవన్ డ్రాయింగ్ మాస్టర్ పనిచేస్తున్నాను. మా బాలభవన్ నందు 22 ఏప్రిల్ నుంచి సమ్మర్ కోచింగ్ జరుగుతుంది. ఇందులో ఇప్పటి వరకు 170 మంది స్టూడెంట్స్ చేరడం జరిగింది. ఇందులో సంగీతము, డ్యాన్సు, కంప్యూటరు, స్పోకెన్ ఇంగ్లీషు, డ్రాయింగు, టైలరింగు, మృదంగము, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఇవి నేర్పిస్తున్నాము. గవర్నమెంట్ పిల్లలు 20 రూపాయలు ఫీజు కట్టాలా, ప్రైవేట్ పిల్లలు అయితే 50 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఎన్రోల్మెంట్ అది. ఇందులో ఈ కోచింగ్లో ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకొని బాగా సర్ఫీజ్ అవుతారో వాళ్ళని మాత్రమే బాలసూర్య, బాలరత్న, బాలశ్రీ అంటే స్టేట్ లెవెల్కి కానీ నేషనల్ లెవెల్కి కానీ ఈ కాంపిటీషన్ పెట్టి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది మన డివైఓ విజయేంద్రరావు ద్వారా ప్రతి సంవత్సరం వారి ద్వారా జరుగుతుంది.
శ్రీలంకలో చర్చిపై జరిగిన ఉగ్రవాద దాడి తరహాలో చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రాల దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని కేంద్ర నిఘా విభాగం హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అలాగే శాంతి భద్రతలపై పోలీసు సిబ్బందితో సమీక్షించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ల ద్వారా అడుగడుగునా ముమ్మరు తనిఖీలు నిర్వహించారు. దేశ విదేశాలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు కాణిపాకం వస్తుంటారు. ఉగ్రవాదులు కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తులను లక్ష్యం చేసుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున పోలీసులు చేపట్టే చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ఆలయం లోపలికి వచ్చి వెళ్లే వారిని అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు డిఎస్పీ రామాంజనేయులు మాట్లాడుతూ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ప్రశాంతమైన వాతావరణంలో దర్శన భాగ్యం కల్పిస్తామని, అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుందన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజలు రద్దీగా ఉన్న ప్రదేశాన్ని టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పశ్చిమ విభాగం సిఐ ప్రసాద్, కాణిపాకం ఎస్ఐ కృష్ణమోహన్, ఐరాల ఎస్ఐ ప్రసాద్ బాబులు పాల్గొన్నారు. సాధారణ తనిఖీలు మరియు ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని సిఐ వెస్ట్ రూరల్ ప్రసాద్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఎస్ఐ ఐరాల ప్రసాద్, బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్, అదేవిధంగా టెంపుల్ స్టాఫ్, సర్కిల్ స్టాఫ్ అందరితో కలిసి కాణిపాకం టెంపుల్ ప్రిమిసెస్ అంతా కూడా సెక్యూరిటీ పర్పస్లో చెక్ చేయడం జరిగింది. కాంపౌండ్ వాల్స్, కన్స్ట్రక్షన్ ప్లేసెస్, పార్కింగ్ ప్లేసెస్, చౌల్ట్రీస్, లాడ్జెస్, టెంపుల్ అకామిడేషన్ ప్లేసెస్, హోటల్స్, అదేవిధంగా ఈ మాకు ఎక్కడైతే వెహికల్ పార్క్ చేసి ఉన్నాయో, అబాండెడ్ ప్లేసెస్ ఉన్నాయో, ఇవన్నింటిని కూడా అనువను క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్తోను, అదేవిధంగా మన దగ్గర ఉన్న బీడీ టీమ్ ఎక్విప్మెంట్, మన అదర్ ఎక్విప్మెంట్స్తో చెక్ చేయడం జరిగింది. ఇంకా జరుగుతున్నాయి. టెంపుల్, అదేవిధంగా టెంపుల్ ప్రిమిసెస్లో ఉన్న ఆల్ ప్లేసెస్ అప్ టు 500 మీటర్స్ వరకు కూడా ఈ చెక్స్ అనేవి కూడా కొనసాగుతాయి. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగు, అదేవిధంగా అనుమానం వచ్చిన ప్రతి వెహికల్ని కూడా చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఏదైతే పార్కింగ్ ప్లేస్ ఉందో ఆ పార్కింగ్ ప్లేస్లో నుంచి మాత్రమే పార్క్ చేసే విధంగా, అదేవిధంగా ఎంట్రీస్ ఎగ్జిట్ కూడా ఎవరు రాకుండా కొంచెం పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. టెంపుల్ యొక్క సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చెకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని, విద్యాభివృద్ధికి తోడ్పాటునిస్తుందని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేస్ తెలిపారు. గురువారం చిత్తూరు క్రీడా మైదానంలో ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి క్రీడలపై మక్కువ పెంచుకోవాలని, తద్వారా మంచి ఆలోచనలు వస్తాయని అన్నారు. క్రీడలతో ఆరోగ్యంగా జీవించవచ్చని, ఉద్యోగాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని సంతపేటలో మినీ స్టేడియం ఏర్పాటుకు 5 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. అలాగే సింథటిక్ కోర్టు ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, క్రీడల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులందరూ ఇష్టమైన క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, ఈ శిక్షణ సద్వినియోగం చేసుకుని చిత్తూరు జిల్లా నుండి మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా
ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా సంస్థకు వాటర్ కూలర్ను వితరణ చేశారు. ఈ సందర్భంగా క్రీడా పరికరాలను కమిషనర్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ సీఈఓ లక్ష్మి, డిఎస్డిఓ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. 10 రోజులు ఏప్రిల్ 23 తారీఖు ఎప్పుడు అయిపోతుంది అంటే వెంటనే హాలిడేస్ వస్తాయని, అట్లాగే పేరెంట్స్లో కూడా ఇటీవల కాలంలో స్పోర్ట్స్ పైన ఒక పాజిటివ్ దృక్పథం అనేది వచ్చింది. గతంలో ఏంటంటే పిల్లలు స్పోర్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే అకాడమిక్ కెరీర్ దెబ్బతింటుందేమో అనుకునేవాళ్ళు, కానీ మేడం గారు ఇందాక అన్నట్టు గత కొన్నేళ్లతో కంపేర్ చేస్తే ఈ మధ్య కాలంలో పేరెంట్స్ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్పేసి ఎవరైతే ఆరోగ్యకరంగా ఉంటారో వాళ్ళకే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి, బాడీ అంతా కండిషన్లో ఉంటుంది, ఒక్కసారి చదవగానే గుర్తుపెట్టుకోగలుగుతారు అంటే ఏం బాగా చేయిస్తున్నారు. గుంటూరు జిల్లా అంటే స్పోర్ట్స్కి ఒక హబ్గా తయారు కావాలి అని చెప్పేసి చాలా రకాలైనటువంటి స్పోర్ట్స్ కోసం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ జరుగుతుంది. మామూలుగా రాష్ట్రంలో ప్రతి టౌన్కి కూడా అంటే ఒక్కొక్క స్పోర్ట్ లేదా గేమ్కి పాపులర్ అయి ఉంటుంది. ఇప్పుడు అనంతపురం జిల్లా ధర్మవరం తీసుకుంటే హాకీకి చాలా ఫేమస్ అనమాట, అలాగే గుత్తి తీసుకుంటే ఫుట్బాల్కి చాలా ఫేమస్, ఇక్కడ చూస్తే బాస్కెట్బాల్కి బాగా, ఎందుకంటే బాస్కెట్బాల్కి నేషనల్ లెవెల్స్లో ఆడినటువంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి. కలెక్టర్ గారు కూడా చాలా సందర్భాల్లో అంటుంటారు చిత్తూరుని యాజ్ ఎ హెడ్ క్వార్టర్ కెపాసిటీలో స్పోర్ట్స్కి ఒక హబ్గా క్రియేట్ చేయాలి, దీనికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేడియంస్ కానీ ఇలాంటి అదర్ ఎక్విప్మెంట్ కానీ బాగా చేయాలి. వేసవిలో ప్రజలు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలతో పాటు మజ్జిగ పంపిణీ చేయడానికి దాతలు ముందుకు రావాలని చిత్తూరు ఆర్డీఓ మల్లికార్జున పిలుపునిచ్చారు. బుధవారం చిత్తూరు గిరింపేట చౌడేశ్వరి దేవాలయం వద్ద దాత పార్థసారథి నాయుడు వేసవి సందర్భంగా ప్రజలకు మధ్యాహ్నం సమయాలలో ఉచితంగా మజ్జిగ రోజువారీగా పంపిణీ చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ హాజరై పట్టణ ప్రజలకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవిలో ప్రతి ఒక్కరూ మజ్జిగ నీళ్లు అధికంగా తీసుకుని వడదెబ్బ బారిన పడకుండా ఉపశమనం పొందాలని పిలుపునిచ్చారు. పార్థసారథి నాయుడు తరహాలోనే దాతలు మరికొంతమంది ముందుకు వచ్చి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో చలివేంద్రం మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజాసేవ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆత్మసంతృప్తిని పొందవచ్చని పేర్కొన్నారు. తరఫున మున్సిపాలిటీ కూడా అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా ఫిలాంథ్రపిస్ట్ అందరికీ కూడా గౌరవం, చాలామంది బాగా కలిగినటువంటి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మంచిగా పంపిణీ చేయడం అనేటువంటిది జరగాలి. అందులో భాగంగా ఈరోజు బాలబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకు గిరింపేట జంక్షన్లో అమ్మవారి ఆలయం దగ్గర ఈ మధ్యగా గవర్నమెంట్ హాస్పిటల్లో మరియు ఇక అమ్మవారి ఆలయం దగ్గర మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. చాలా సంతోషం, నాట్ ఓన్లీ మజ్జిగ పంపిణీ, మన బాలసాహెబ్ నాయుడు గారు ఏ అవసరం వచ్చినా కూడా ఇలా ఉంది అంటే ఇమీడియట్గా అన్నిటి రావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నారు. మరి ఆయనకు ఆయన కుటుంబానికి చెప్పుకుంటున్నాను. అలాగే పట్టణంలో అనేక మంది తరగతి వాళ్ళు, ధనవంతులు, చాలామంది ఫిలాంథరపిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఉన్నాయి. ఎండలు విపరీతంగా మండుతున్నాయి కాబట్టి ప్రధాన కూడళ్ళు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇతర కూడళ్ళలో ఇలాగ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లయితే మంచిగా ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీ కూడా ఎక్కువ కేంద్రాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మరి ఇక్కడ కూడా మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మాగంటి గోపాలరెడ్డి మాట్లాడుతూ మామిడికాయల ధరలు ప్రభుత్వమే నిర్ణయించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. గత ఏడాది ఫ్యాక్టరీ యాజమాన్యాలు కుమ్ముక్కై రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని, ప్రభుత్వ జోక్యంతో గిట్టుబాటు ధర కల్పించినప్పటికీ ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ఫ్యాక్టరీలు బిల్లులు మంజూరు చేయకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మామిడి పంట పూర్తిగా కుదేలయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
కూలీ ధరలు, పురుగు మందులు, డీజిల్ ధరలు పెరిగినందున మామిడికాయల ధరలు టన్నుకు కనీసం 15,000 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రైతు నాయకులు హెచ్చరించారు. అంతేకాకుండా బ్యాంకులు రైతులకు మంజూరు చేస్తున్న రుణాలకు ఏడాది కాలం మాత్రమే సమయం ఇస్తోందని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి బ్యాంకులు సైతం రైతులకు సహకరించి 24 నెలల వ్యవధి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో రైతు నాయకులు జయచంద్ర చౌదరి, కొత్తూరు బాబు, మాధవ నాయుడు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో ఈరోజు 6-7 బోర్లు నిలిచిపోవడం జరిగింది. దీని కారణం ఏమంటే వర్షాలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువ, అందుకని బోర్లు నిలిచినాయి. ఇన్ని నిలిచినా కూడా రైతాంగానికి ఈరోజు ట్యాంకర్లతో తోలి మామిడి చెట్లు కనీసం కాయలు లేకపోయినా చెట్లన్నా నిలబెట్టుకోవాలని రైతులు అప్పో సపోజ్ చేసి తోలి అవస్థపడుతున్నారు. ఇంత ఇది ఉంటే మనం క్రాప్ లోన్కి 3% ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారు. ఆ ఇన్సూరెన్స్ వల్ల రైతుకు ఏమి లాభం? రైతు చెట్టు ఎండితే దానికి ఏమైనా డబ్బు ఇస్తూ ఉందా? క్రాప్ పోతే ఇస్తూ ఉందా? డబ్బులు అయితే కట్టుకుంటున్నారు, 12 నెలలకు ఒకసారి అక్కడ వెళితే వాళ్ళు ఇన్సూరెన్స్ కడుతూ ఉన్నారు. ఇది కలెక్టర్ గారు దీనిపైన స్పందించి ఈ సంవత్సరం అయినా ఇన్సూరెన్స్ ద్వారా ఆ లోన్ మాఫీ, పూర్తిగా మాఫీ అయి రైతుకు అందేలా చూడాలని కోరుతున్నాం. ఇంక రెండో చూడకపోతే మామిడి, మన జిల్లాలో ఎక్కువ ఆధారం మామిడి పంట. మామిడి పంట గత సంవత్సరంలాగా మీరు గుజ్జు ఫ్యాక్టరీలు, యూనియన్లు అవి ఇవి అనుకుంటూ 6 రూపాయలు 7 రూపాయలు అనుకుంటే ఈరోజు ఒక ఎకరానికి మీరు ఏ మండలమైనా సర్వే చేయండి, ఒక ఎకరానికి 1 టన్ నుంచి 2 టన్నుల కంటే మించి మామిడి రావడం లేదు. జిల్లాలో వివిధ సందర్భాలలో పట్టుబడిన వాహనాలను రవాణా శాఖ అధికారులు గురువారం చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో వేలం వేశారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలు, ఓవర్లోడ్తో పాటు వివిధ సందర్భాల్లో ఆర్డీఏ అధికారులకు పట్టుబడిన వాహనాలను వేలం వేశారు. ద్విచక్ర వాహనం మొదలుకొని ట్రాక్టర్, ఆటోలు, కార్లు ఉన్నాయి. ఈ వేలం పాట ఆర్టీఓ జీవి ప్రసాద్ ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు వేలం వేయగా జిల్లాలోని పలువురు వేలం పాటలు పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో దక్షిణామూర్తికి ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. నెలలో మొదటి గురువారం స్వామివారికి అభిషేకాదులు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం దక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తవనంపల్లి మండలంలోని సిల్క్ ఫామ్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నికి ఆహుతి కావడంతో 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. తవనంపల్లి మండలం జొన్న గురుకుల పంచాయతీ సింగన్నపల్లెకు చెందిన జ్యోతి చిట్టెమ్మ అనే రైతులు పట్టు పురుగులు పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్నారు. తమ పొలంలోనే సిల్క్ ఫారం షెడ్ వేసుకుని అందులో పట్టు పురుగుల పెంపకం చేపట్టారు. బుధవారం రాత్రి తాళం వేసి యథావిధిగా సంగనపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో షెడ్డుపై ఉన్న విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ అయి షెడ్ దగ్ధమైంది. దీంతో మల్బారీ సాగు చేసేందుకు ఉపయోగించే వస్తువులు, షెడ్ పైకప్పు, స్టాండ్ చంద్రిక అల్లికలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుమారు 15 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు.
అర్ధరాత్రి గ్రామంలోని ప్రజలు అప్రమత్తమై మంటల్ని నీటి ద్వారా అదుపు చేయడంతో ట్రాక్టర్, ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతి కాకుండా కాపాడగలిగారు. సిల్క్ పూర్తిగా దగ్ధం కావడంతో తాము పూర్తిగా నష్టపోయామని, ప్రభుత్వం తమకు తగిన సహాయం చేసి ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ శేషశయనరెడ్డి దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలోని బయో వెస్ట్ ప్లాంట్, అశ్విని ఆసుపత్రులను సందర్శించారు. బయో వెస్ట్ ప్లాంట్ పనిచేసే విధానాన్ని అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బయో వెస్ట్ను కంపోస్ట్గా మార్చే ప్రక్రియను పరిశీలించారు. బయో వెస్ట్ను కంపోస్ట్గా మార్చే ప్రక్రియను సరిగ్గా నిర్వహిస్తున్నారని, సరైన క్రమంలో చేయకపోతే కంపోస్ట్ కాదని జస్టిస్ బి శేషశయనరెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియను అద్భుతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఎట్లా ఇల్లు దేర్ ట్రీటింగ్ అని, ఎనీ వేస్ట్ ఇట్ ఈస్ టు ట్రీటెడ్ ప్రాపర్లీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ప్రాపర్లీ, ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ హెల్త్ హెజార్డ్స్. Now this is the process where wet waste is being received and converted into a compost. The functioning appears to be well, prima facie. Kendra Mantri Hanswaraj Gangaram Tirumala Srivarini Udayam VIP Virama Samayamlo Kutumba Sabhyulato Kalisi Srivari Sevalo Palgoni Mokkulu Chellinchukunnaru. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయం బయట మీడియాతో మాట్లాడిన ఆయన, స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. के बाद दर्शन इसलिए हम लेते हैं, देश के हित में, देश के कल्याण के लिए, जन कल्याण के लिए मैंने भगवान के चरणों में प्रार्थना की है, देश के हित में आशीर्वाद मिलेगा. ये वार्ता इंतर तो समाप्तम. नमस्कारम.